वीडियो के मुझे मन ानल कब्सक्रैब् चुस्कते दयचे मन ान सब्सक्रैब्चि पक्ने बेल ऐका क्लिक मनवी नमस्ते ना पेर नागेंदर चूस्त N5 मीडिया मन गुंटूर जिला तेनाली मंडला चंद्र अंगलकुदूर ग्रमा वचैं इक्ट गत कोई संवसरा HF आवल मरी जेर्सी आवल डेरी फाम निर्वहिस्ट कोड़ाली ब्रदर्स मन तो उ यह डेरी फाम एला मोदीपेटर एंत खर्चिंद मरी डेरी फाम लाभ नष्ट एलाये संपूर्ण समाचारा कोड़ाल ब्रदर्स अड़ीदा इंके आलिए वीडियो के पदी वेंकटेश्वरा ना पेर कोड़ाल वेंकटेश्वरा चंटे अंदर तेस अभी अंगलकुदूर ग्राम अंडी तेनाल मंडल गुंटूर जिला डेरी फाम अंत मुझे लारी ट्राक्टर अभी तिपावी देंट इधवे चप्डी व्यवसाय से कुटमेमी अट्ला दाने कोसमगार बाग गेदल कूडे मा दर अगे मैं ब्रदर नैन इधर आवल डैरी स्टार्टी चसावी सर एपड़ मदल पेटर 2 సంవత్సరాలు అవుతుంది 2018 స్టార్ట్ చేశామండి ఓకే ఎంత విస్తీర్ణంలో ఈ షెడ్ అయితే ఇది స్థలం అయితే ఒక 25 సెంట్ ఉండిద్దండి ఒక 20 శాల్తీలు పట్టేట్టు షెడ్ పూర్తి చేశామండి ఆవులకి చల్లగా ఉండిద్దని దాని కోసమని షెడ్ కి మీకు ఎంత ఖర్చు అయ్యుండొచ్చు సార్ షెడ్ కంటే ఇది మా చేలో చేశామండి ఈ మెరక తోలినందుకు కానీ దేనికన్నా కానీ ఒక 4 లక్షల దాకా ఖర్చు అయ్యిందండి మామూలుగా అయితే అంత అవదు షెడ్ వరకు వేసుకుంటే మెరకను మొత్తం వేసే తలికి ఎక్కువ ఖర్చు అయ్యిందండి పొలాన్ని మార్చుకున్నాం ఆ పొలాన్ని మన డైరీ పెట్టుకుందామని మా చేలోనే కొద్దిగా దూరమైనా గాని ఊరికి కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉన్నా గాని దాని కోసం ఇక్కడ వేసామండి సరే ఈ ఆవులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కొన్నేమో లోకల్ లో తీసుకొస్తామండి కొన్నేమో బెంగళూరు నుంచి బ్రీడ్ మనకి పాలు ఈల్డింగ్ ఎక్కువ రావాలంటే బయట నుంచి ఏదైనా ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే తీసుకొస్తామండి ఫస్ట్లో అంటే గేదలు ఒక నాలుగును ఆవులు ఒక నాలుగు పెట్టామండి 10 సాల్దీల దాకా అట్లా పెట్టాము మన గేదల కన్నా ఆవులు ఎక్కువ లాభంగా ఉందని ఆ గేదలు తీసేసి అచ్చగా ఆవులు పెట్టామండి హెచ్ఎఫ్ అండి హెచ్ఎఫ్ క్రాసులు ఉన్నాయి హెచ్ఎఫ్ ఒరిజినల్ జాతి ఉన్నాయి హెచ్ఎఫ్ అయితే ఎక్కువ రోజులు పాలిస్తాయని గేద అయితే తక్కువ రోజులు పాలిచ్చిద్దని దానికోసమని హెచ్ఎఫ్ ను ఎంచుకున్నామండి మేము ఇప్పుడు ఒక్కొక్క జీవం ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఇదంటే స్టార్టింగ్ నుంచి అదే చిన్నది పెద్దదాన్ని పెట్టండి 7 లీటర్ల నుంచి స్టార్ట్ అయ్యిద్దండి మినిమం 14 13 లీటర్ల దాకా ఇచ్చిద్దండి 10 12 లీటర్లు ఇచ్చే అయితే మా దగ్గర ఇప్పుడు మామూలుగా ఇచ్చే ఉన్నాయి ఉన్నాయి సరే ఇప్పుడు మార్కెటింగ్ ఎలా ఉంది సార్ మీకు రేటు పాల్ లీటర్ వచ్చేసి పాల్ లీటర్ వచ్చేదానికి సంగం డైరీకి పంపిస్తున్నామండి సంగం డైరీకి 34.5 వస్తాయండి ఫ్యాట్ ని బట్టి ఎస్ఎన్ఎఫ్ ని బట్టి కేంద్రానికి పోయకుండా అచ్చక డైరెక్ట్ గా డైరీకి క్యాన్ పంపిస్తున్నామండి మనకి అది లాభం ఎక్కువగా వచ్చిద్దని బోనస్ వచ్చిద్దని ముందు పర్సనల్ బోనస్ మనకి డైరెక్ట్ గా వచ్చింది ఎవరికి ఇది అవకుండా అందుకని డైరెక్ట్ క్యాన్ పంపిస్తున్నామండి సార్ ఇప్పుడు దీని మీద ఏమన్నా లోన్స్ ఏమన్నా వచ్చాయి సార్ ఏమన్నా లోన్స్ మామూలుగా పెట్టుకుంటే వస్తాయండి మేమైతే లోన్ కి ఎల్లలేదు లోన్ మామూలుగా మనకి అవసరం ఉండాలి ఎవరు ఉంటే వెళ్తే లోన్ వచ్చిద్దండి మేమైతే పెట్టలేదు వీటికి దానా విషయంలో ఏం చేస్తాం ఎలాంటి దానా వాడుతాం దానా విషయంలోకి వచ్చేదానికి మంచి దానా వాడుతామండి శనగ గుల్ల శనగ నున్న పత్తి చెక్క గోధుమ పొట్టు మామూలుగా మన మడ్డన్న వండేస్తామండి రెండు పూటల మడ్డన్న వండేస్తాము అదేమో అదెల్లనేమో నానేసి రెండు పూటల ఇస్తామండి ఇప్పుడు పచ్చిగడ్డి విషయంలో సార్ ఎలాంటి పచ్చిగడ్డి పచ్చిగడ్డి మన దగ్గర వచ్చేదానికి సూపర్ నేపియర్ ఉందండి ఒక ఎకరం ఉంది సరిపోవట్లేదు ఇంకా కొంచెం పెంచుదాం అనుకుంటున్నాము ఎండు సొప్ప తెల్లజొన్న ఏమో కంకులు కోసిన తర్వాత ఇక్కడే మన పొలాల్లోనే రైతుల దగ్గర తీసుకొచ్చి గడ్డి మా వేసి కట్టర్ వేసి పోస్తామండి ఏదైనా మిషన్ కటింగ్ వేసి పోస్తే బాగుంటుందండి ఆవులకి సార్ ఇప్పుడు మీరు 2 సంవత్సరాల్లో మీరు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఆవుల పెంపకంలో సమస్యలు అంటే హెచ్ఎఫ్ ఫ్యాట్కి ఎప్పుడన్నా ఒకసారి పొదుగాపులు వస్తాయండి అంతకుమించి వేరే అయితే మాకు ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి వేరేగా ఏమి మనకు కనపడలేదు ఆ రొమ్ము వాపు మట్టికి కంపల్సరీ ఒకదానికి కానీ అర్ధానికి కానీ ఎప్పుడన్నా కానీ ఒకటి అర వస్తూ ఉండదండి అలాంటప్పుడు ఇప్పుడు లోకల్లో ఉన్న పశు వైద్యం పిలిపించి చేస్తామండి మా బ్రదర్కి కొంచెం అవగాహన ఉంది ఎమ్మటనే ఇది చేస్తాడు కానీ డాక్టర్ని లోతుగా తెలుసుకోవడానికి కోసం అయితే డాక్టర్ని రమ్మంటాం బీహార్ నుంచి ఓ పని అతను ఉన్నాడండి మేము కూడా మా బ్రదర్ కూడా చేస్తాడు
మంత్రీ శాలరీ అండి 15,000 నెలకి. మామూలుగా 10-12 శాలరీ దగ్గర చేస్తారు. మేము కూడా 4 శాలరీ ఇంకా ఎక్స్ట్రా పెట్టి మా బ్రదరు పొద్దున్నమట కాసేపు సాయంత్రం కాసేపు చేస్తాము. ఇప్పుడు వచ్చేసరికి 16-17 శాలరీలు ఉన్నాయండి. అంటే ఒక 8 శాలరీలు పాలు ఇచ్చేయండి. ఒకటేమో అదే 2-3 నెలకి 10 రోజులకి అట్లా ఈయనే ఉన్నాయి. బ్రీడ్ అంటే తక్కువ అండి. ఇప్పుడే మీరు 2 సంవత్సరాలు అవుతుంది, ఏదో 2-3 దోళ్ళు వచ్చినాయి. డెవలప్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా కొత్తగా ఈ రంగంలోకి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు అంటే ఏముందండి, అదే ముందు మనకు కొంచెం అవగాహన ఉండాలి డైరీ మీద, లేదంటే తెలిసిన అతన్ని పెట్టుకోవాలి డైరీలో మనిషి. రెండోదేమో మనకి పాలు ఇచ్చి ఎక్కువ ఇచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాలు ఎక్కువ ఇచ్చే వాటిని తీసుకుంటే మనకు కొంచెం ఆదాయంగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా వచ్చింది కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్? పాలు ఎక్కువ ఇచ్చేదాన్ని బట్టి, పాలు ఇచ్చేదంటే దాన్ని అవకాశాన్ని బట్టి, అదే మన అవసరాన్ని బట్టి ఉండిద్దండి. ఒక్కోటి ఒక్కో రేటుగా ఉండిద్ది. ఒక్కోసారి ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చింది, ఒక్కోసారి తక్కువ రేటుకి. రైతు దగ్గర అయితే తక్కువ రేటు దొరికితే బేరగాల దగ్గరికి వెళ్ళే తలకి కొంచెం ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకోవాల్సి వచ్చిందండి. బేరగాల అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి సార్, ఏంటంటే ఆవులు దగ్గర రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ మోసాల నుంచి బయటపడచ్చు? మోసాల నుంచి అంటే అదే మనకి ముందు అవగాహన ఉండాలండి ఫస్ట్. మనకు అవగాహన ఉంటే సరే ఉంది, అవగాహన లేకపోతే మనకు తెలిసిన అతన్ని ఎవరినో ఒకరిని తీసుకెళ్లాలండి. మీరు అన్నట్టు ఇందాక రైతుల దగ్గర కొనుక్కుంటే కొంచెం తక్కువ వస్తుంది అండ్ రేట్ రైతుల దగ్గర ఇంత హై క్వాలిటీ ఉంటాయా సార్? అంటే దొరుకుతాయి, మంచిగా దొరుకుతాయి అండి. ఇగో ఇవన్నీ మంది హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఇవన్నీ రైతుల దగ్గర తెచ్చినాయండి ఎక్కువ పర్సెంట్. మనం ఏదో 1-2 బేరగాల దగ్గర అంటే మనకి పాలు సాలనప్పుడు లేకపోతే ఇంకో రకంగానో ఏదన్నా ఏదైనప్పుడు తీసుకొచ్చుకుంటామండి. రోజుకి ఎన్ని లీటర్లు పాలు ఉత్పత్తి చేస్తారు? ఇప్పుడండి పూటకి 70 లీటర్లు పోస్తున్నాం అండి. ఈవినింగ్ 150 లీటర్ల లోపు, 140 నుంచి 150 లోపు. డైరీకి ఆటో వచ్చిందండి ఇక్కడికి. ఆటో క్యాన్ పొద్దున పూట సాయంత్రం 2 పూటలు క్యాన్ వేసుకెళ్తారండి. ఎప్పుడన్నా మామూలుగా అమ్ముతా ఉంటామండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలని వస్తే ఇస్తామండి. లేదంటే మన దగ్గర కాకపోయినా కానీ ఎక్కడన్నా బయట ఎవరి దగ్గర కావాలన్నా కానీ ఇప్పిస్తాం. మనకు తెలుసు, 2 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మనం రైతుల దగ్గర ఎవరో ఒకరు మనకి చెప్తా ఉంటారు. మనకి ఎక్కువ ఫామ్లో ఎక్కువైనప్పుడు మన బయట నుంచి ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే ఇట్లా పంపిస్తామండి. ఇప్పుడు ఎవరికైనా కావాలన్నా కానీ మీ నెంబర్ కాల్ చేస్తే మీరు పంపించడం కానివ్వండి, మీ ఫామ్లో ఉన్నదాన్ని ఏదైనా 1-2 ఉంటే ఇస్తామండి. లేదంటే బయట నుంచి బయట ఎక్కడ రైతులు మనకి లేకపోతే ఈ బేరగాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు మనకి చెప్తారండి. ఇట్లా మనకి డైరీ ఫామ్ ఉంది కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఇట్లా మా దగ్గర అమ్మేది ఉందండి, మీకు ఏమైనా అవసరం ఉంటే అంటే లేకపోతే ఎవరికైనా చెప్పండి అని అడుగుతారండి. అడిగినప్పుడు కంపల్సరిగా ఎవరన్నా కావాలని వస్తే ఇప్పిద్దామండి. సార్ ఇందాక నేను ఒక గేదెని చూశాను, మీరు నాకు చూపించారు కదా, ఏంటి సార్ అది? ఏ బ్రీడ్ అంటే ఏ జాతి? అది జెర్సీను హెచ్ఎఫ్ క్రాస్ అండి. వేరే వాళ్ళ దగ్గరికి వస్తే నేను కొనుక్కొచ్చుకున్నాను కావాలని. మంచిదండి. పూటకు 13 లీటర్లు ఇచ్చింది. ఒక పూటకు 13 లీటర్లు, 26 లీటర్లు ఇచ్చిందండి 2 పూటల మీద. చాలా మంచిదండి. ఆవు కావాలని కొనుక్కొచ్చుకున్నాను దాన్ని. ఎంత పడింది అంటారు కాస్ట్? అదే 84,000 పడిందండి మనకి. అడుగుతున్నారు 90,000 దాకా. మనం ఒక పాడికి మంచిదిలే ఉంచుకున్నామండి. ఫస్ట్ టైం అది డెలివరీ? లేదండి, 3T ఇది 3వ ఈత. దాని ముందు ఈత పెయ్యదోడు కూడా నేను కొనుక్కొచ్చుకున్నా అండి. బ్రీడ్ మంచిదని ఉందండి, దాని తోడు కూడా మన దగ్గర ఉంది. గేదెలు లేదండి, అచ్చగా ఓన్లీ ఆవులే. ఓన్లీ హెచ్ఎఫ్ జెర్సీ, జెర్సీ ఆవులు. సొంతగా తయారు చేయటం ఏం లేదండి మన దగ్గర. అదే మేత వరకు సొంత తయారండి మంది. మిషన్ కట్టింగ్ కానీ లేకపోతే జొన్న తెచ్చుకోవటం కానీ ప్రతి మాది అంతా మనం కొనుక్కురావటం అండి. అంటే పై దాణ వచ్చేతలకి కొనుక్కొచ్చుకుందానండి. వాటికి మేత వచ్చేతలకి ఎండు జొన్న కట్టింగ్ మిషన్ కట్టింగ్ చేసి ఇస్తామండి. సీజనల్గా అంటే ఏముండదండి. అదే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ఇచ్చేసుకోవటం అండి. అదే రొమ్ము వాపులు తప్పితే వేరేగా అయితే పూరి దాంట్లో ఉంటే ఎక్కువ ఏం రాదండి. రేగుల షెడ్లో కానీ లేదా ఇంకో దాంట్లో ఉంటే మట్టికి హీట్ ఎక్కువ ఉండి హీట్కి తట్టుకోలేవండి హెచ్ఎఫ్. దృష్టిలో ఉంచుకొని తాటాకులతో వేసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు షెడ్కి ఎక్కువ ఖర్చు పెట్టాలంటారా, లేకపోతే జీవాలకు ఎక్కువ ఖర్చు పెట్టాలండి? షెడ్కి అంత ఖర్చు ఎందుకు ఉండదు. అంటే స్టాండర్డ్గా వేసుకోవాలండి. స్టాండర్డ్గా వేసుకుంటే అదేనండి తెలియక రైతులు ఇదవుతుంది.
స్టాండర్డ్ గానే తలికి రేగుల్ షెడ్ లేకపోతే ఇంకోటో అని ఆలోచిస్తారు. దానికన్నా కూడా మన పూర్తి అయితే కొద్ది ఖర్చు ఎక్కువ కావచ్చు కానీ ఏదన్నా 4 సంవత్సరాలకి అట్లా 5 సంవత్సరాలకు పాడైద్దండి. ఆ పాడైనప్పుడు ఒకసారే కానీ ఆ వారం మనకి సంవత్సరం వరకు పాలు ఇచ్చే వాటిలో వీల్డింగ్ ఎక్కువ వచ్చిద్దండి. పూరి దాంట్లో ఉంటే రేకుల షెడ్లో ఉంటేనేమో ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోయి ఆవు 8 లీటర్లు ఇచ్చేది 10 లీటర్లు ఇచ్చే ఆవు కూడా 4 లీటర్లు 5 లీటర్లకి తగ్గిపోయిద్దండి. దోమ తెరేయాలండి, దోమ తెర వేసాం మేము, చుట్టూరు దోమ తెరేసామండి. ఫ్యాన్లు అంటే ఎండాకాలం ఏదన్నా మరి గాలి సరిపోనప్పుడు ఫ్యాన్లు కూడా వేయాలండి. మామూలుగా శంకలర్లు కూడా బిగిస్తారు, పూరి తీసుకుంటే దాని అవసరం ఉండదు మనకి. పూరి తీసుకోకుండా ఉన్నప్పుడైతే రేగుల షెడ్లు అవి అయితే శంకలర్లు కానీ అవన్నీ వేరేగా బిగించుకోవాల్సి వచ్చింది. మన పూరి తీసుకుంటే ఎక్కువ కూలింగ్ ఉండేది కాబట్టి దాని అవసరం అంత ఉండదండి. మొదట్లో మీరు ఏమన్నారంటే 4 గేదెలు 4 జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు పెట్టాం. ఎంత ఖర్చు అయ్యింది సార్ మీకు మొదట్లో మొదలు పెట్టినప్పుడు? అంటే ఆవు వచ్చే తలకి షెడ్ మొత్తం గేదెలండి. గేదెలు వచ్చేసరికి ఒక్కొక్క దాని 160,000, 160,000, 170,000 దాకా కొన్నామండి. అప్పుడు ఆవు కన్నా గేదె కన్నా ఎక్కువ లాభదాయకంగా ఉందని ఆవును ఆవుని ఇచ్చేసుకున్నాం అండి. గేదెలు తీసేసి 34.5 పడిద్దండి లీటర్ వచ్చే తలకి. అంటే ఫ్యాట్ని బట్టి అండి. జనాలు దగ్గర జనాలు కొండవ అయితే జరగట్లేదు కదా డైరెక్ట్? అంటే ఇది మన కొంచెం ఊరికి దూరంగా ఉంది కదండి. ఊర్లో అయితే 40 నుంచి 50 రూపాయల దాకా 45 అట్లా. 70 రూపాయలు అలా అమ్ముతున్నారు. 70-75 రూపాయలు అమ్ముతున్నారండి. 40 నుంచి 50 రూపాయలు మామూలుగా ఊళ్ళో మనం పాయింట్ పెట్టి పోసుకుంటే పోపించుకుంటారండి. వాటికి వీటికి ఏమన్నా తేడా ఉంటుంది సార్ పాలు కొంచెం? అంటే ఆవు పాలు వచ్చే తలకేమో నాటు ఆవు వేరు, జెర్సీ ఆవు వేరండి పాలు. గేదె పాలకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉండదు అండి. ఆవు పాలు నాటు ఆవు పాలకను హెచ్ఎఫ్ ఆవు పాలకి కొంచెం డిఫరెన్స్ ఉండదు. దీని తక్కువ ఉంటుంది అండి ఫ్యాటు. మనం తాగినా కూడా ఫ్యాట్ కేంద్రానికి ఎక్కువ ఉంటుంది. దీనికి తక్కువ ఉంటుంది అండి. గేదె పాలు హైయెస్ట్ అండి. గేదె పాలు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. జెర్సీ పాలు వచ్చే తలకి 3-5 నుంచి 3-5 లోపే వచ్చిందండి ఫ్యాట్. అంతకుమించి రాదు. మనం ఏ దానా ఇచ్చినా ఏం మేపినా కానీ అంతకుమించి అయితే ఫ్యాట్ ఎక్కువ రాదు. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మీలాగా ఒక 10-15 పెట్టి చేసుకుంటే మంచిది అంటారా, లేదా మొదట్లో ఒక 2 మొదలు పెట్టి? అంటే 2-3 అంటే వాళ్ళు చేయలేరు కదండి, మనిషిని పెట్టుకోవాల్సిందే కదా. మినిమం 10-12 శాలరీలు స్టార్టింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అండి. అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా 10-12 పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటారా? ప్రాబ్లం అంటే ఏమి అవదండి, అదే మనం పెట్టుకునేటప్పుడు కొంచెం అవగాహన తెచ్చుకొని పెట్టుకుంటే మనిషిని మనిషి మనం పెట్టుకునే మనిషిని కానీ మనకు కానీ కొంచెం అవగాహన చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అండి. ఒకసారి కొత్తగా గబగబా కొనుక్కొచ్చుకొని వాటికి ఇచ్చేలాక. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా సార్, నేను పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గరకు వచ్చి ఒక 2-3 రోజులు చూసుకొని ఇంకా మీ సలహాలతో నేను కొనుక్కొని పెట్టుకోవచ్చు. మీరు సపోర్ట్ చేస్తా? సపోర్ట్ చేస్తామండి, ఇబ్బంది లేదు, రూమ్ ఉంది మనకి. సరే, ఇది క్లీన్ ఇప్పుడు శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అది 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి పేడ వెనక లాగేయాలండి. కంపల్సరీ. అంటే ఆవులు గేదెల కన్నా కొంచెం ఎక్కువ వేస్తాయి, పేడ ఎక్కువ వేస్తాయి. గేదెలు 4-5 సార్లు పేడ వేస్తే ఈ 7-8 సార్లు వేస్తాయి అండి. అంటే పూసుకున్న కాడి నుంచి అదే పొదుక్కి ఇన్ఫెక్షన్ రావటం కానీ వేరే రోగాలు రాకుండా ఉంటాయి మనం కింద శుభ్రంగా ఉంటే. మేము పోతే హర్యానా నుంచి మ్యాట్లు తెప్పించి కింద మ్యాట్లు కూడా వేసామండి. మాకు ఇంకా సరిపోలేదు, ఇంకా వేరేగా తెప్పిస్తున్నాం, ఇంకా సాలేదని. మ్యాట్లు ఉంటే మంచిదండి. ఫ్లోరింగ్ ఉన్నా కానీ మన నాపరా అయినా కానీ ఏదైనా కానీ మనకి మ్యాట్లు ఉంటే బాగుంటుందండి. అలా ఏం జరగదండి. ఆ జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ మనం పొలం ఓడదీస్తే కానీ లేకపోతే బయట అటు ఇటు తిప్పడానికి వల్ల తిప్పకూడదండి. పొదుగు ఎక్కువగా ఉండిద్దండి, దానివల్ల ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. అగ్గిలో ఉండకూడదండి, అగ్గి తగలకూడదు దానికి. ఎంత చల్లగా ఉంటే అంత మంచిది. అన్ని పాలు ఎక్కువ ఇచ్చింది. లేదు లేదు, తిప్పండి, అసలు తిప్పకూడదు, అసలు అక్కడే ఉంటాయి, ఉండాలి, ఉంటేనే మంచిది, ఉంటేనే మంచిది. మామూలుగా డైరీ ఫామ్ అంటేనే డైరీ ఫామ్ అనే పేరు ఎత్తగానే నష్టాలు అంటారు. నష్టాలంటే అది పొరపాటు తెలియకండి. అవగాహన లేకనండి ఫస్ట్ మాట. తర్వాత ఏమో వాటిలో మరి దానాలు ఫస్ట్ ఏమో ఫస్ట్ 8 నెలలేమో ఎక్కువ డబ్బులు వస్తాయండి. తర్వాత వాటిని కట్టించుకోవటం కానీ సూడి నిలబెట్టుకోవటం వల్ల లాస్ వచ్చిందండి. ఎవరికైనా వచ్చింది, నాకైనా వచ్చింది. ఇంజెక్షనే మనకైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేము కూడా కొత్త కాబట్టి బ్రీడింగ్కి ఏం గిత్త మన దగ్గర కూడా లేదండి. ఇండక్షనే చేపిస్తున్నాము. మా దగ్గర
పర్ల బానే ఉంటాయి. గేదలే కట్టిలాగా మేము లాస్ వచ్చిందండి. ఓకే సార్, లాస్ అంటే ఇప్పుడు చెప్పండి సార్, నష్టాల గురించి జనాల్లో ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో, నష్టాలు వస్తాయి డైరీ ఫామ్ పెట్టుకుంటే అంటున్నారు, ఎందువల్ల? అదే నష్టాలు వస్తామంటే ఫస్ట్ 7 నెలలేమో ఎక్కువ డబ్బులు వస్తాయండి, ఆ తర్వాత వచ్చే తలకేమో డబ్బులు తగ్గుతాయి. ఆవు పాలు తగ్గిపోయింది కదండి, 10 నెలల దాకా ఒక రకంగా ఇచ్చిద్దండి, 7 నెలలు ఒక రకంగా ఇచ్చింది, తర్వాత 3 నెలలు ఇంకో రకంగా ఇచ్చింది, అక్కడి నుంచి తగ్గిపోయింది. ఈలోపు మనం ఆవుని సూట్ చేయించుకుంటే మన బయట వచ్చే రైతులైనా ఒకటే రెండు మేపుకునే వాళ్ళు అయినా సరే ఓ 40 నుంచి 30 వేల దాకా కొనడానికి అవకాశం ఉంటుందండి. అదే పేదోడు పెట్టుకుని పుట్టుంటే మనకి ఎక్కువ లాభం వచ్చిందండి. దోడిని 10-15 నెలలకు కొంటారు, ఆవుని 30 నుంచి 40 దాకా ఆవును కొంటారు. ఆవుని ఇందాకే మేము 130 కొన్నామన్నారు. 84 వేలకు కొన్నామండి. 84 వేలు ఇప్పుడు మీరు మొదట్లో మేము కొన్నాం, ఫస్ట్లో కొన్న ఆవులండి. గేదలేమో 140 నుంచి 70 ఆవు అయితే మట్టికి 50 నుంచి స్టార్ట్ అయిందండి, 80 వేలకి 90 వేల లోపు క్లోజ్ అయిందండి. మన ఏరియాలో మన ఏరియాలో 90 లక్షల రూపాయలు అనేది అసలు జరగదండి, 90 వేలు కట్ అయిపోయింది. మనకి బెంగళూరు కానీ లేకపోతే ఇంకా బెంగళూరు ఎక్కువ రేట్ అండి. బెంగళూరు వెళ్తే 100 పాతికేలు 140 వేలు 100 రూపాయల నుంచి అంటే సైజులు దొరుకుతాయండి బాగా. అక్కడ మనకేమో అంత సైజులు ఉండవు, అయినా కానీ వాటితో పోటీ చేస్తాయండి మన ఈ పాలు. సరైన జాగ్రత్తలు తీసుకొని షెడ్డును కనుక నీట్గా చేసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటే మాత్రం ఎటువంటి నష్టాలు అయితే రావండి? నష్టాలు అయితే రాదండి, లాభంగానే ఉంది. మాకైతే బాగానే ఉంది 2 సంవత్సరాల నుంచి. మాకు ఫస్ట్ నుంచి కొంచెం పెట్టుబడి వచ్చిందా సార్? పెట్టుబడి వచ్చేసిందండి. వచ్చేసి మీకు మంత్లీ ఒక శాలరీ లాగా వస్తుందండి? ఒక అమౌంట్ అనేది వస్తుంది మంత్లీ. మంత్లీ వస్తుంది. మీ ఇద్దరు కలిసి చేసుకుంటారా? ఇద్దరు కలిసి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.